చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. నువ్వు దొరికి పోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి. చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి. Welcome to Pandaga Chesko. ఈ రోజు మనం పండగ చేయబోతున్నాము నాగర్ కర్నూల్లో. పువ్వు పుయ్యాలంటే మొగ్గకే సాధ్యం, తుమ్ము తుమ్మాలంటే ముక్కుకే సాధ్యం, ఆడి పాడాలంటే ఆడవాళ్ళకే సాధ్యం. మా ఆడవాళ్ళని ఆడించి పాడించి అదృష్టాన్ని కూడా ఇవ్వాలి అంటే ఈ పండగ చేసుకోకే సాధ్యం. మిమ్మల్ని ఆడించడానికి పాడించడానికి అదృష్టాన్ని ఇవ్వడానికి నేను రెడీ. మీరు రెడీయా? సూపర్. మరి మా లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ వన్. లెవెల్ వన్ ఆడడానికి ఎనర్జెటిక్ లేడీస్ నలుగురిని సెలెక్ట్ చేసి రెడీగా ఉంచాము. పిలిచేద్దాము. వెల్కమ్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యా రాగాలన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మత ఒత్తిడి సాగిన వేళ. హలో. హాయ్. చెప్పండి మీ పేరు. శిల్ప. శిల్ప ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. చెప్పండి ఇంకేంటి మీ హాబీస్? డాన్సింగ్. హాయ్. హాయ్. మీ పేరు? నివేదిత. నివేదిత ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హలో అండి. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. చెప్పండి మీకేంటి బాగా ఇష్టం? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. మనకి డాన్స్ లేదు, మ్యూజిక్ లేదు, గొడవ వదిలిపోయింది. పాటలు అన్న పాడుతూ ఉంటారా? నో. ఒక లైన్ మా కోసం వదలండి. నిన్నే నిన్నే కూడా నిన్నే నిన్నే చేరా. బయలుదేరుతాం. ఆ ట్యూన్ ఏంటండి? అందుకే నేను పాడనని చెప్పానండి. మీరు పాడనని చెప్పినా కూడా ట్యూన్ మార్చేశారు కదా, అందుకు బయలుదేరుతా అన్న. ఎనీవే అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? ప్రియాంక. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఆహా. ఎన్నేళ్ళైంది పెళ్ళి? 4 ఇయర్స్. వెరీ నైస్. ఈ నలుగురితో మాట్లాడేశాం కదా, ఇప్పుడు వీళ్ళతో గేమ్ ఆడించేద్దాము. గేమ్ ఏంటంటే సామెతలు అనమాట. ఓకే. నేను సామెతలు అడుగుతాను, మీరు వాటిని కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. నేను సగం సగం అడుగుతాను అనమాట. ఫర్ సపోజ్ కుక్క తోక ఫసాక్ అంట, అప్పుడు మీరు వంకరా అని చెప్పాలి. ఓకే. అలా నేను కొన్ని సామెతలు అడిగినప్పుడు మీరు వాటిని పూర్తిగా చెప్పాలి. ఓకే. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు, మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు, కానీ పక్క వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మాత్రం నేను డిస్క్వాలిఫై చేస్తాను. ఓకే. ఓకే. ఆల్ రైట్, ఆడేద్దాము. ముందుగా టీమ్ ఏ, మీ సామెత పసక్కి పెత్తనం ఇస్తే పసక్కంతా గొరిగి పెట్టిందట. 5 4. పేనుకి గొరుగు పెడితే పేనుకి గొరిగి పెడతావా? పేనుకి జుట్టేడు ఉంటది పాప గొరగడానికి. నాకు సామెతని పూర్తి చేసి చెప్పండి. పేను కరెక్టే. పేనుకి పెత్తనం ఇస్తే నెత్తంతా గొరుగుతుంది. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. ఓకే. రైట్ ఆన్సర్. టీమ్ బి, నెక్స్ట్ మీ సామెత. పరిగెత్తి ఫసక్ తాగడం కన్నా నిలబడి ఫసక్ తాగడం మేలు. ఏమిటి? పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ ఏమి సామెత. ఫసక్ గాడిద వచ్చి ఫసక్ గాడిదని చెడగొట్టిందంట. కోసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది. కోసే, వండి తినే ఇట్లాంటివి ఏం లేవమ్మా. ఇంకొంచెం కరెక్ట్ గా చెప్పు తల్లి, కరెక్ట్ గా మళ్ళీ ట్రై చే. 5 4. అరే రే రే రే, ఇది ఓడిపోతే మాత్రం నిజంగా స్పూన్ లో నీళ్ళు వేసుకుని దూకేచ్చు. 3. చేసే గాడిద వచ్చి చేసే గాడిద. 1. ఐ యామ్ సో సారీ. పాస్. చెప్తారా? మేసే గాడిద వచ్చి కూసే గాడిద. కూసే గాడిదని వచ్చి మేసే గాడిద చెడగొట్టి. రైట్ ఆన్సర్.
మీకు పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీ సామెత పసక్కు పెట్టనివ్వదు, పసక్కు తిననివ్వదు. 5 4 3 అమ్మకు పెట్టదు, తను తిను. దగ్గరికి చాలా వచ్చారు కానీ ఇంకా రావాలి. 2 1 పాస్. అమ్మకు పెట్టదు, అమ్మేవాడిని తిననివ్వదు. అమ్మకు పెట్టదు, అమ్మేవాడిని తిననివ్వద. మేడం మీకు కూడా రాదా? ఓ మై గాడ్, ఆడియన్స్ పోల్, కమ్ ఆన్. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు. మీరు చెప్పలేకపోయారు. నెక్స్ట్ మీ సామెత. కరవమంటే పసక్కి కోపం, విడవమంటే పసక్కి కోపం. కరవమంటే అత్త కోపం. కరవమంటే అత్త కోపం, విడవమంటే కోడలికి కోపం అంట. నువ్వు ఇలా రా తల్లి. నీ పేరేమన్నమ్మా? శిల్ప. సామెతల శిల్ప గారు. మన నాగర కర్నూల్లో ప్రసిద్ధి చెందారు. తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. పిల్ల నాకు తెలిసిదే అని కాన్ఫిడెంట్ గా చెప్తుంది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఓకే నెక్స్ట్ మీ సామెత. పసక్ పెళ్ళికి పసక్ హడావిడి, కుక్కల పెళ్ళికి కుక్కల పెళ్ళ. వామ్మో, నే పోతా నే పోతా నే పోతా నే పోయ్యా నే పోతా నే పోతా నే పోతా. కుక్కల పెళ్ళికి మనుషుల హడావిడి ఏంటి? ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి. హడావిడి ఇంకోసారి సరిగ్గా చెప్పరా. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి. ఇచ్చారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ సామెత. అరిచే ఫసక్ ఫసక్, అరిచే కుక్క కరవదు. రైట్ ఆన్సర్. నాకు ఈరోజు ఎంత ఆనందం కలిగిందంటే, కొత్త కొత్త సామెతల్ని, ఇన్ఫాక్ట్ చెత్త చెత్త సామెతల్ని కూడా మేము విన్నాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ద క్రియేటర్. థ్యాంక్ యూ. ఇంతటితో సక్సెస్ఫుల్ గా రౌండ్ ముగిసింది. టీమ్ ఏ క్రియేటివ్ గా ఆడినా కూడా టీమ్ బి ఎక్కువ సమాధానాలు కరెక్ట్ గా చెప్పడంతో వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాట్. లెవెల్ 1 సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది. లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో డబ్బులు ఎలా గెలుచుకోవాలంటే, 3 2 1 అనగానే చేయి లోపలికి పెట్టాలి. నేను 5 లెక్క పెట్టేలోపు ఒక గుప్పెట్లో ఎంత కుదిరితే అంత డబ్బుని గట్టిగా పట్టుకుని రెడీగా ఉండాలి. నేను 1 అనగానే బయటకు తీసేయాలి. 3 2 1 గో. 5 4 3 2 1 అది ముందుకు రండి. ఇప్పుడు వీళ్ళు ఎంత అమౌంట్ తీశారో లెక్క పెడదాం. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3400 రూపాయలు. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఓకే సో మరి ఆడియన్స్ లక్కీ జోన్ కి నాకు 4 కావాలి. ఆ 4 నేను సెలెక్ట్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఒక బూమరింగ్ చూపిస్తాను, మీరు అది చేయాలి. ఓకే, స్కిప్పింగ్ చేయాలి, దాంతో పాటు తుమ్మాలి. ఓకే, ఎలా అంటే అలా 2 సైమల్టేనియస్ గా ఈక్వల్ గా రావాలమ్మా. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. హలో, చెప్పండి మీ పేరు. రాధిక. రాధిక గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? సింగింగ్. సింగింగ్. కమ్ ఆన్ రాధిక గారు, ఒక పాట పాడండి. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగి వచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడు సంతోషం ముందర చిన్న పోతాయి అన్ని కదరా, సంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. అయ్యా, వెరీ నైస్, బ్యూటిఫుల్ రాధిక గారు. అటు ఇవ్వండి మైక్. మీ పేరు? సంధ్య.
ఓకే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటూ రీడింగ్ బుక్స్ అండ్ సింగింగ్ సాంగ్. అరే, మీరు కూడా వదలండి ఓ పాట. గుండెల్లో ఏముంది, కళ్ళల్లో తెలుస్తుంది, ఇదవుల్లో ఏముంది, మీ పేరు తెలుస్తుంది. స్టార్ట్ అయిందా? అయిపోయింది కూడానా? ఈ మధ్యలో ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. లైట్ గా నాకు చిన్న సైజు బ్రెయిన్ ట్యూమర్ లాగా వచ్చిందండి. ఎందుకంటే మీరు మొదలెట్టారా, నేను ఆహా పాటలోకి వెళ్ళేటప్పుడు ఇచ్చేసారు మైక్. హలో. హలో మేడం. నీ పేరు? శ్రీలత. శ్రీలత, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్. నీ పేరు? ఆదర్శ. ఆదర్శ, ఏంటమ్మా ఎవరికి ఆదర్శం నువ్వు లైఫ్ లో చెప్పు. అందరికి. అందరికి ఎందుకు? మాట్లాడమంటే పాట్లాడతావా? సరే పాడు. మేరే రష్ కే కమర్ తుమే పహలీ నజర్ జబ్ జర్ సే మిలా హీ కా. మేరే రష్ కే కమర్ తుమే పహలీ నజర్ జబ్ జర్ సే మిలా హీ కా. మేరే రష్ కే కమర్ తుమే పహలీ నజర్ జబ్ జర్ సే మిలా హీ కా. అర్ ఆ గయా. అలా జరిగిందమ్మా. నాకు హిందీ రాదనే విషయం నీకు తెలిసే హిందీ పాట పాడావు కదా, అందరి ముందు నాకు హిందీ రాదని చెప్పడానికే కదా. ఇప్పుడు ఇదే పాట తెలుగులో పాడు. పాడలేవు కదా, మీనింగ్ తెలీదు. మరి ఎందుకు మీనింగ్ తెలియని పాటలు పాడాలి అంట? అది మరి నలుగురితో ముచ్చట్లు అయిపోయాయి, ఇప్పుడు గేమ్ ఆడించేద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మీ గేమ్ ఏంటంటే మ్యూజికల్ చైర్స్, బట్ ఇందులో చిన్న డిఫరెన్స్ ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుంటాయి. మీకు ఒక పాట వస్తుంది, నుంచున్న చోటే డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే నేను చుట్టూ కొన్ని కుర్చీలు పెడతాను, వెతుక్కుంటూ వెళ్ళి కూర్చుంటారు. ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు సేఫ్, ఎవరైతే కూర్చోలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 800, 900, చివరిగా గెలిచిన విన్నర్ కి 1000. 3, 2, 1, మ్యూజిక్. చెప్పు, నువ్వు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యావు కదా, ఏడుపు వస్తుందా, బాధగా ఉందా, ఎందుకురా? ఫస్ట్ ఎలిమినేట్ అయినా, ఎలిమినేట్ అయిపోయానని ఈ పెద్ద వాళ్ళందరూ కలిసి నిన్ను తొక్కేశారా? పర్లేదులే, ఏమవుతుంది, బ్యాలెన్సే లైఫ్ అంటే. ఇట్స్ ఓకే, ఒక చోట ఓడిపోతే ఒక చోట గెలుస్తాం. ఇదిగో అమ్మా 700, కంగ్రాచులేషన్స్. ఏడోకే మంచిగా భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు కానీ లేవండే. మ్యూజిక్. ఎలా ఉంది గేమ్? ఎక్సైటింగ్ గా ఉంది. ఎక్సైటింగ్ గా ఉంది. ఆ పర్టికులర్ మూమెంట్ లో మీ కళ్ళ చోటు కట్టేసి ఇలా మీకు కనబడకుండా చేసినప్పుడు చుట్టూ అంత చీకటి, నేనేమో దబదబా బాధిస్తున్నాను, జనాలు, ఈ హోరెత్తిన వాయిస్ లో మీకు ఏమనిపించింది?
నార్మల్ గా అయితే ఓపెన్ గా ఐస్ ఉండి ఆడతారు. స్పెషల్ అంటే ఏంటంటే క్లోజ్ అనిపించింది. ఏమనిపించింది అంటే చైర్ దొరికితే బాగుండు అనిపించింది. దొరికితే బాగుండదు అనిపించింది కానీ దొరకలేదు, అందుకే హెల్మెట్ అయిపోయారు. ఇదిగోండి 800 కాంగ్రాట్స్. ఓకే మ్యూజిక్ లేవండమ్మా. పారి 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 లెట్స్ టుగెదర్ పారి క్యూటి 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 బేబీ కమ్ ఆన్ షేక్ యువర్ బూటీ నాటి 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 మేమంతా చాలా నాటి కమ్ ఆన్ బేబీ కమ్ ఆన్ బేబీ లెట్స్ గెట్ డర్టీ. పారి 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 లెట్స్ టుగెదర్ పారి క్యూటి 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 బేబీ కమ్ ఆన్ షేక్ యువర్ బూటీ నాటి 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 మేమంతా చాలా నాటి. అయిపోయిందండి, రండి. ఏంటండి రన్నర్ అప్ గా నిలిచారు, కంగ్రాట్స్. ఎలా అనిపించింది గేమ్? చాలా సరదాగా అనిపించిందండి. చాలా సరదాగా అనిపించిందండి. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారండి. మీరే గెలిచేస్తాం అనుకున్న ఆలోపి ఇవి వచ్చేసారు. పోనీలేండి, చివరి దాకా ఆడారు, గెలుచుకున్నారు 900. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్స్ విన్నర్. థాంక్యూ అండి. ఎలా ఉంది గేమ్? చాలా బాగుంది. చాలా బాగుంది, ఎగ్జైటింగ్ గా ఉందా? ఇదిగోండి మీ 1000 రూపాయలు, కంగ్రాచులేషన్స్. పండుగ చేసుకోలో, ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి. అద్దరిపోయే సాంగ్ వస్తుంది, ఎవరైతే అద్దరిపోయే స్టెప్పులు వేస్తారో వాళ్ళలో నుండి 4 నేను అద్దరిపోయేలా తీసుకుంటా. ఏమిటి ఆ అద్దరిపోయే సాంగ్? ఏంటో వేసుకో అదిరేశ్వరరావు. మీ 4 ఒక గేమ్ ఉంది, గేమ్ ఏంటో చూద్దాం. ప్రావిడీస్ ప్లీజ్. ఓకే లేడీస్, నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక టీమ్, మీరు ఒక టీమ్, లెట్స్ సే టీమ్ ఏ టీమ్ బి. ఓకే, సో టీమ్ ఏలో ఒకరు ఇక్కడ నుంచి ఉంటారు, ఒకరేమో ఆ చివరన కూర్చుంటారు బుట్ట పట్టుకుని. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయని దీని మీద రోల్ చేస్తూ వెయ్యాలన్నమాట, అటు సైడ్ కి. ఇలా అటు సైడ్ ఉన్న వాళ్ళు ఆ బుట్టతో క్యాచ్ పట్టుకుంటారు. ఓకే, సో ఆ బుట్టతో ఎలా వస్తే అలా చూసి క్యాచ్ పట్టాలి. 2 teams సపరేట్ సపరేట్ గా ఆడతారు. ఎవరైతే ఎక్కువ ఉల్లిపాయలని బుట్టలో క్యాచ్ పట్టారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళే డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ముందుగా టీమ్ ఏ వేసేవారు ఇక్కడ, పట్టుకునేవారు అక్కడ కూర్చోండి. ఆల్ ది బెస్ట్ టీమ్ ఏ, గుడ్ లక్, బాగా ఆడండి. ఏమండి మీరు బాగా క్యాచ్ పట్టండి. 3, 2, 1 గో. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే ఉల్లిపాయలు ఉల్లిపాయలే చూద్దా ఎన్ని కౌంట్ చేశారో. ఆ 1, 2 15, 16 ఉల్లిపాయలు వేసారమ్మా. టీమ్ ఏ స్కోర్ 17, టీమ్ బి మీరు గనక 18 వేస్తే గెలుస్తారమ్మా, తక్కువ వేస్తే గెలరమ్మా. ఏమిటి రండి, 3, 2, 1 గో.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. టార్గెట్ 17 అయితే మా తల్లి 7 వేశారు. సో మీ స్కోర్ 7 అమ్మ. సో టీమ్ బి కన్నా టీమ్ ఏ టాప్ స్కోర్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్, సూపర్ స్కోర్ తో మీరు వచ్చేసారు లక్కీ జోన్ లోకి. ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,800 రూపాయలు. ఇదండి ఈరోజు పండగ చేసుకో. ఏంటి లేడీస్, ఎంజాయ్డా? రేపు సాయంత్రం 6:00 కి ఫిర్ మిలెంగే. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.